58వ వార్డులో మలగాడలో ఉన్న ఆలు ఫ్లోరైడ్ కంపెనీలో 59వ వార్డుకి సంబంధించిన హిమాచల్ నగర్ వాస్తవ్యులు అనుకోకుండా బాయిలర్ బోయిలర్లో పడి మరణించడం జరిగింది. వెంటనే పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పిజీవీఆర్ నాయుడు గణబాబు గారు సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారాన్ని అందించే విధంగా తగు సూచన చేసి భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. మన పారిశ్రామిక ప్రాంతంలో ఆలివ్ ఫ్లోరైడ్ కంపెనీకి సంబంధించి నిన్న రాత్రి ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. బొమ్మిడి వాసు పనిచేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. తరచూ ఇండస్ట్రీస్లో ఈ ఇన్సిడెంట్స్ కొంచెం కలవర పెడుతున్నప్పటికీ కొన్ని ఆ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఇట్లాంటివి రిపీట్ కాదనేది నా అభిప్రాయం. ఈరోజు ఇప్పుడే ఆ సంఘటన స్థలాన్ని కూడా చూడడం జరిగింది. కంపెనీ తరఫున నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు మా కార్మిక నాయకులందరూ కూడా రిప్రజెంట్ చేయటం వారు 20 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ చూసినప్పుడు కాస్త ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఉన్న ఇండస్ట్రీ అయినా ఒక 2 ఇన్సిడెంట్స్ కూడా గతంలో జరిగినాయి. కాబట్టి రిపీట్ కాకూడదని చెప్పి వారికి హెచ్చరించడం జరిగింది. అదే క్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు కూడా వచ్చారు. వారు కూడా పర్యవేక్షణలో ఏ కారణం చేత ఏ ప్రికాషన్స్ తీసుకున్నారనేటువంటిది తరచూ విజిట్స్ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాక ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి రెగ్యులర్గా జరిగి ఏవైతే సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయో ఏవైతే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్లో అవన్నీ కూడా పాటించే విధంగా ఆ పాటించడానికి కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకా కొత్త ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఉన్న ఇండస్ట్రీస్లో ఈ సేఫ్టీ నార్మ్స్ రెగ్యులర్గా పర్యవేక్షణ కనుక జరిగితే ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ ఇష్యూస్ ఇక్కడికి వచ్చేటప్పుడు కాలుష్యానికి సంబంధించి ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ ఉండేటువంటి స్టైరిన్ మోనోమోల్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడైతే కోల్తో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ చుట్టుపక్కల ఉండే గుందేశ్వానిపాలెం కావచ్చు మొలగాడ కావచ్చు నియర్ బై ఉండేటువంటి ఊర్లకి కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా స్ప్రింక్లర్స్ పెట్టి